హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం చక్రవర్తి మరియు భారవర్తిలో రెండో భాగాన్ని చూద్దాం. సో రెండో భాగంలో మనం చక్రవర్తి గురించి నేర్చుకుందాం. సో మొదటగా చూసినట్టు చక్రవర్తి మరియు భారవర్తికి భేదాన్ని మనం చూడడం జరిగింది. మొదటగా భారవర్తిని మనం చూసినట్టయితే మనము 1000 రూపాయలు తీసుకోవడం జరిగింది. సో ఈ 1000 రూపాయల పైన మనము 10% వడ్డీ తీసుకున్నట్టయితే అది 1100 గాను, మరియు మరల దీన్ని మనం 10% వడ్డీకి తీసుకున్నట్టయితే 1210. సో మనము ఇచ్చిన అసలును ప్రతిసారి 6% పెంచడం జరుగుతుంది. సో ఇలా మనము n సంవత్సరాల తరువాత వచ్చిన మొత్తము పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 టు ది పవర్ ఆఫ్ n గా చెప్తాము. అనగా అమౌంట్ మరియు ప్రిన్సిపుల్కి గల నిష్పత్తి 1 ప్లస్ ఆర్ బై 100 టు ది పవర్ ఆఫ్ n గా మనం చెప్తాము. ఇప్పుడు మొదటగా మనం చూసినట్టయితే మొదటి సంవత్సరం 1000 రూపాయలు, మరలా 1000 రూపాయలకు 100 రూపాయలు వడ్డీగాను, మరల చూసినట్టయితే 1100పై 10% వడ్డీ అనగా 110, 1210పై 10% వడ్డీ అనగా 121. సో మొదటి సంవత్సరం వడ్డీ 100 గాను, రెండవ సంవత్సరం వడ్డీ 110 గాను, మరియు మూడవ సంవత్సరం వడ్డీ 121 గాను మనం చూడొచ్చు. అనగా మనకు మొదటి సంవత్సరము వడ్డీ 100, 2 సంవత్సరాలకు 210, 3 సంవత్సరాలకు 331గా మనం చెప్పవచ్చు. సో ఇక్కడ ప్రతి సంవత్సరము మొత్తము 10% పెరగడమే కాకుండా వడ్డీ కూడా ప్రతి సంవత్సరము 10% పెరుగుతున్నట్టు మనం గమనించాలి. సో ఇందులో అతి ముఖ్యమైన విషయము వడ్డీ మాత్రమే, అసలు మొత్తం మాత్రమే కాకుండా వడ్డీ కూడా ప్రతి సంవత్సరము ఇచ్చిన శాతం పెరుగుతుంది. సో అది మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇదే విధంగా మనం అమౌంట్ బై ప్రిన్సిపల్ అనగా మొత్తము బై అసలును నిష్పత్తి కనుక్కున్నప్పుడు మనకు వచ్చే సూత్రము 1 ప్లస్ ఆర్ బై 100 టు ది పవర్ ఆఫ్ n. ఇక్కడ a అనగా వచ్చిన మొత్తము, p అనగా మనము పెట్టుబడి పెట్టిన అసలు, మరియు r అనగా రేట్ అనగా వడ్డీ రేటు, n అనగా మనము తీసుకున్న సంవత్సరాల సంఖ్య. ఇప్పుడు మనం చూసినట్టయితే కొంత మొత్తాన్ని మనము చక్రవడ్డీకి పెట్టినప్పుడు అది 5 సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది. అదే సొమ్ము 4 రెట్లు కావడానికి గల సమయాన్ని మనం ఇప్పుడు కనుక్కుందాం. మొదటగా మనం ఎక్స్ను పెట్టుబడి పెట్టినప్పుడు ఇది రెట్టింపు అవుతుంది. అనగా ఎక్స్ ఎన్ని సంవత్సరాలలో, 5 సంవత్సరాలలో ఇది రెట్టింపు అవుతుంది. అదేవిధంగా మనం మరలా 5 సంవత్సరాలు వేచి ఉన్నప్పుడు ప్రతి ఎక్స్ మనకు మరొక 2x ఇవ్వడం జరుగుతుంది. అనగా మొదటగా ఎక్స్ రెట్టింపు అయింది, రెండవసారి ఎక్స్ అనేది 4 రెట్లు అయ్యింది, అనగా మరొక 5 సంవత్సరాలు తీసుకోవడం జరిగింది. మొత్తం మీద మనం 10 సంవత్సరాలు తీసుకున్నట్టయితే మనం పెట్టిన పెట్టుబడి 4 రెట్లు అయ్యింది. మనము మరల 5 సంవత్సరాలు వేచి ఉన్నప్పుడు ప్రతి ఎక్స్ మరల రెట్టింపు అవుతుంది. అనగా ఈ 4x కాస్త 8x అనగా 2³ x గా వస్తుంది. అనగా మనము మరొక 5 సంవత్సరాలు తీసుకున్నట్టు అర్థం. అనగా మొత్తానికి 5 సంవత్సరాలలో 2 రెట్లు అయితే 10 సంవత్సరాలలో 2² రెట్లు, మరియు 15 సంవత్సరాలలో 2³ రెట్లు అయ్యింది. ఇప్పుడు మనం దీనిని గమనించినట్లయితే 2 రెట్లు అయినప్పుడు తరువాత మనకు ఇచ్చిన మొత్తము 4 రెట్లు లేదా 8 రెట్లు లేదా 16 రెట్లు కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకనగా ఇవి 2 యొక్క ఘాతములు. సో మనం మొదటగా 2 రెట్లు అన్నప్పుడు
మనకు ఇచ్చిన మొత్తము ఎల్లప్పుడూ రెండు యొక్క ఘాతాంకాలలో పెరుగుతుంది. సో ఇది ఘాతాంక రూపంలో పెరుగుతుంది కాబట్టి మనము మధ్యలో ఏదైనా నెంబర్స్ ఇచ్చినప్పుడు దాన్ని చెప్పడానికి వీలుగా ఉండదు. సో ఒక సమ్ము మనము 3 రెట్లు అని ఇచ్చినప్పుడు అది దాని తరువాత 9 రెట్లుగాను, దాని తర్వాత 27 రెట్లుగాను, దాని తర్వాత 81 రెట్లుగాను అడిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అనగా 9 అనగా 3 స్క్వేర్, 27 అనగా 3 క్యూబ్, 81 అనగా 3 పవర్ 4. ఈ విధంగా ఘాతాంక రూపంలో మనకు ఇచ్చిన అసలు అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసినట్టయితే మొదటగా రెట్లు మరియు దానికి పట్టు సమయం, అనగా కొంత మొత్తం టీ రెట్లు ఎన్ సంవత్సరాలకు అయితే అదేవిధంగా టీ స్క్వేర్ రెట్లు అనేది 2n సంవత్సరాల కాలంలో అవుతాయి. అదేవిధంగా టీ క్యూబ్ రెట్లు అనేది 3n సంవత్సరాలు పడుతుంది. అదేవిధంగా టీ పవర్ కే తీసుకున్నట్టయితే టీ పవర్ కే రెట్లు కావడానికి మనం k×n సంవత్సరాలు వేచి చూడాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈ ఫార్ములా ఆధారంగా మనము దీనిపై ప్రశ్నలను సులువుగా చేసుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు కొంత మొత్తం 3 రెట్లు 10 సంవత్సరాలకు అయితే ఆ ఇచ్చిన మొత్తము 27 రెట్లు చక్కెర వడ్డీతో కావడానికి సమయం ఎంత పడుతుంది? 27 రెట్లు అనగా 3 క్యూబ్, అనగా 3×10 అనగా 30 సంవత్సరాల కాలాన్ని మనం తీసుకుంటాము. ఇది మనం ఆల్జీబ్రికల్గా చూసినప్పుడు, అనగా సూత్ర ప్రకారంగా మనం చూసామనుకోండి, మనకు ఇచ్చిన అమౌంట్ p×1+r/100⁻ⁿగా మనం దీన్ని చెప్తాము. అదేవిధంగా మనకు తీసుకున్న అసలు టీ రెట్లు కావడానికి ఎన్ సమయం పట్టింది అని అనుకుంటే పీని మీరు కట్ చేసి ఇరువైపులా మనం వర్గం చేద్దాం. ఇరువైపులా మనం వర్గం చేసినప్పుడు t²=1+r/100, ఇచ్చట మనం 2n గా రాసుకోవాలి. అనగా మరల తిరిగి దీనిని పీతో గుణించినప్పుడు కొంత మొత్తం t²×2n ఇయర్లో అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనము ఇరువైపులా ఘనం చేసినట్లయితే టీ క్యూబ్ రెట్లు 3n ఇయర్స్లో అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఇరువైపులా పవర్ కేని, అనగా కేని ఘాతంగా అప్లై చేసినట్టయితే మనకు t²×p=p×1+r/100, ఈ 3 ప్లేస్లో మనకు కే వస్తుంటుంది. సో ఆ విధంగా మనము ఈ ఫార్ములాని చెప్పవచ్చు. అదేవిధంగా కొంత మొత్తాన్ని మనం చక్కెర వడ్డీతో చూసినప్పుడు, జనరల్గా మనం చక్కెర వడ్డీని సంవత్సరానికి కనుగొనడం జరుగుతుంది. సంవత్సరానికి వడ్డీ రేటు మరియు సమయం, వడ్డీ రేటు 6% మరియు సమయము ఎన్ సంవత్సరాలు అయినా ప్రతి అర్ధ సంవత్సరానికి వడ్డీని కనుక్కోవాలనుకున్నప్పుడు మనము వడ్డీ రేటును 2చే భాగించవలసి మరియు సమయాన్ని 2చే గుణించవలసి ఉంటుంది. అదే మనకు ప్రతి 3 నెలలకు ఒకసారి అనగా త్రైమాసిక వడ్డీని కనుక్కున్నప్పుడు, అనగా ప్రతి 3 నెలలకు ఒకసారి చేసినప్పుడు మనం వడ్డీ రేటును 4చే భాగించవలసి ఉంటుంది. అలాగే ఇచ్చిన సంవత్సరాలను 4చే గుణించవలసి ఉంటుంది. మనము నెలకు చేసినప్పుడు 12చే భాగించవలసి మరియు సమయాన్ని 12చే గుణించవలసి ఉంటుంది. అది ఎందుకనగా సమయము ఎన్ సంవత్సరాలు, అనగా ఉదాహరణకు మనం 2 సంవత్సరాలు చూసుకున్నట్టయితే మనము వడ్డీని ప్రతి అర్ధ సంవత్సరం తరువాత చక్ర వడ్డీని కనుక్కొనదలిచినప్పుడు
మనము వడ్డీని ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన వడ్డీ శాతము 10% గాను ఇచ్చిన సంవత్సరాల కాలము 2 సంవత్సరాలుగా తీసుకుంటే మనము వడ్డీని ప్రతి అర్ధ సంవత్సరము కనుగొనదలిచిన ఈ వడ్డీ రేటును మొదటగా 2 చే భాగించాలి అనగా 10/2 5% మరియు 2×2 2 సంవత్సరాల కాలంలో అర్ధ సంవత్సరాలను లెక్కించడానికి ఆ సంవత్సరాలను మనము 2 చే గుణించవలసి ఉంటుంది. సో 2×2 4 అర్ధ సంవత్సరాలుగా మనం చెప్పవచ్చు. సో ఆ విధంగా మనము ఇచ్చిన సంవత్సరం వడ్డీని అర్ధ సంవత్సరానికి కానీ త్రైమాసిక సంవత్సరానికి కానీ నెలకు కానీ మార్చుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా మనం ఇప్పుడు చూసినట్టయితే మొదటగా మొత్తం బై అసలును చూసినట్టయితే 1/R/100⁻⁶గా మనం చెప్తాము. సో మనము ఒక సంవత్సరానికి మొత్తానికి మరియు అసలుకు మధ్య నిష్పత్తిని చూసినట్టయితే 1/R/100గా చెప్పుకోవచ్చు. అనగా ఉదాహరణకు వడ్డీ రేటు 20% అన్నప్పుడు మనం శాతాలలో చూసినట్టుగా 20% అనగా 1/5 గాను అనగా మొత్తానికి మరియు అసలుకు గల నిష్పత్తి 6:5గా చెప్తాము. అదేవిధంగా ఆర్ అనేది 33.33% అయినప్పుడు మనము మొత్తానికి మరియు అసలుకు గల నిష్పత్తిని 4/3 గాను అదే మనకు ఆర్ అనేది 12.5% ఇచ్చినప్పుడు మొత్తం బై అసలు మధ్య నిష్పత్తి 9/8గాను చెప్పడం జరుగుతుంది. అదే మనకు ఇచ్చిన సంవత్సరాల కాలము 2 సంవత్సరాలు అయితే ఇచ్చిన రేటు 25% అయితే అసలుకు మరియు మొత్తానికి మరియు అసలుకు గల నిష్పత్తి మొదటగా 25% అనగా 25% పెంచడము అనగా 1+1/4 అనగా 5/4 5/4ను మనం వర్గం చేసినప్పుడు 25/16గా వస్తుంది. సో మనకు ఇచ్చిన మొత్తము బై అసలు యొక్క నిష్పత్తి 25/16గా వస్తుంది. సో దీనిని మనం ఒక పట్టిక రూపంలో చూద్దాం. ఈ పట్టిక మనకు A/P యొక్క విలువలను సూచిస్తుంది. మొదటగా మొదటి సంవత్సరానికి మరియు 2వ సంవత్సరానికి మరియు 3వ సంవత్సరానికి అనగా 3 సంవత్సరాలకు వివిధ వడ్డీ రేట్లతో ఈ పట్టికలోని విలువలను మనం గమనిద్దాం. మొదటగా 100%, తరువాత 50% గాను, తరువాత 33.33% గాను, తరువాత 25% గాను, తరువాత 20% గాను, తరువాత 16.66%, తరువాత 10%, తరువాత 5%. వీటికి మనం ఇప్పుడు A/P ల మధ్య ఉండే నిష్పత్తిని చూద్దాం. మొదటగా n=1 అయినప్పుడు 1+100/100 మనం 2గా చెప్పుకోవచ్చు. n=1 అయినప్పుడు 1+50/100ను 1+1/2 అనగా 3/2 గాను, 33.33% అనగా 1/3 అనగా ఇచ్చిన నిష్పత్తి 4/3గా అవుతుంది. 25% అనగా 5/4, 20% అనగా 6/5, 16.66% అనగా 7/6, అదేవిధంగా 10% 11/10, అదేవిధంగా 5% 21/20గా మనం చెప్పవచ్చు. ఇప్పుడు మనం 2 సంవత్సరాలకు చూసినట్టయితే ఇది 4, 3 సంవత్సరాలకు చూసినట్టయితే 8. దీనిని వర్గం చేసినట్టయితే 9/4 మరియు 27/8 గాను, అదేవిధంగా దీనిని వర్గం చేసినట్టయితే 16/9, దీనిని వర్గం చేసిన ఘనం చేసినట్టయితే 64/27గా మనం చెప్పవచ్చు. అదేవిధంగా 5/4 యొక్క వర్గం చేసినట్టయితే 25/16, ఇచ్చట చూసినట్టయితే 1/125/64గా చెప్పవచ్చు. దీన్ని వర్గం చేసినట్టయితే 36/25,
ఘనం చేసినట్టయితే 216/125, అదేవిధంగా ఇచ్చట మనం వర్గం చేసినట్టయితే 49/36, 343/216, అదేవిధంగా 121/100, 1331/1000గా చెప్పవచ్చు. సో ఇదే విధంగా ఇచ్చట 441/400 మరియు 9261 అనగా 21 యొక్క ఘనము, 20 యొక్క ఘనము మనం 8000గా చెప్పవచ్చు. సో ఈ పట్టికలోని విలువల ఆధారంగా మనం చూసినట్టయితే మొదటగా ఒక ఉదాహరణ చూద్దాం. 64 రూపాయలను మనం అప్పుగా ఇచ్చినప్పుడు, ఆ రూపాయలను 25% వడ్డీతో మనం అప్పుగా ఇచ్చినప్పుడు 3 సంవత్సరాల కాలంలో ఆ రూపాయలు 125 అనగా మనకు వచ్చిన చక్ర వడ్డీ అనేది 61 రూపాయలుగా మనం గమనించవచ్చు. అదేవిధంగా మనము 32,000ను వడ్డీకి ఇచ్చినట్టయితే మనకు వచ్చిన చక్ర వడ్డీ 25% 3 సంవత్సరాల తరువాత, మనము 64 ఇచ్చినప్పుడు 61గాను 32 ఇచ్చినప్పుడు 30.5 అనగా 30,500 అనేది దీనికి గల చక్ర వడ్డీగా మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా ఈ పట్టిక ఆధారంగా మనము ఇచ్చిన అసలు మరియు వచ్చే వడ్డీ, దాని తర్వాత వచ్చే మొత్తాన్ని సులువుగా కనుగొనే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మనం కొంత మొత్తాన్ని అనగా 8,000ను 5% చక్ర వడ్డీతో 3 సంవత్సరాలకు ఇచ్చినప్పుడు మనకు వచ్చిన మొత్తాన్ని 9,261గాను మరియు దీనిపై వచ్చిన వడ్డీని 1,261 రూపాయలుగాను చెప్తాము. సో ఈ విధంగా ఈ పట్టికను ఆధారంగా చేసుకొని మనం ఈ విలువలను సూత్రంగాను ఉపయోగించవచ్చు. సో అదేవిధంగా మనం ఇప్పుడు చక్ర వడ్డీకి మరియు బారు వడ్డీకి గల భేదాన్ని చూద్దాం. చక్ర వడ్డీ బారు వడ్డీ కంటే ఎక్కువగా ఉంటుంది, కావున చక్ర వడ్డీ మైనస్ బారు వడ్డీని P(1+R/100 ⁻⁶N మైనస్ పీని మనం చక్ర వడ్డీ అని మరియు బారు వడ్డీని PNR/100గా మనం చెప్తాము. మొదటగా N=1 అయినప్పుడు P(1+R/100-P-PR/100గా చెప్పుకోవచ్చు. దీన్ని మనం మల్టిప్లై చేసినప్పుడు P(PR/100-P-PR/100గా మనం చెప్పుకోవచ్చు. పిపి మనం కట్ చేసుకున్నప్పుడు PR/100 కూడా క్యాన్సిల్ అయినప్పుడు 0గా చెప్పుకోవచ్చు. మనం ఇంతకుముందు చూసినట్టుగా చక్ర వడ్డీ మరియు బారు వడ్డీ మొదటి సంవత్సరానికి వాటి మధ్య తేడా 0గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా 2 సంవత్సరాలకు చక్ర వడ్డీ మరియు బారు వడ్డీలకు గల భేదాన్ని చూసినట్టయితే P(1+R/100 యొక్క వర్గంగా మరియు -P -2PR/100గా మనం చెప్పుకోవచ్చు. దీనిని విడదీసి రాసినప్పుడు మనకు P(A+B)² సూత్రంలో మనం ప్రతిక్షేపించినప్పుడు A² + B² అనగా R²/10,000+2R/100-P -2PR/100గా మనం చెప్పుతాము. సో ఇచ్చట దీనిని పీతో మల్టిప్లై చేసినప్పుడు P+PR²/10,000+2PR/100-P -2PR/100 దీన్ని మనం కట్ చేసుకున్నప్పుడు మనకు వచ్చే చక్ర వడ్డీ మరియు బారు వడ్డీల మధ్య భేదము 2 సంవత్సరాలకు గాను PR² బై
10,000గా మనం చెప్పవచ్చు. ఇది మనకు గల అతి ముఖ్యమైన సూత్రంగా మనం చెప్పవచ్చు. సో అదేవిధంగా మనము 3 సంవత్సరాలకు చూసినట్టయితే ముఖ్యమైన శాతము 5%. కనుక నేను 3 సంవత్సరాలకు 5% వడ్డీతో చూడడం జరుగుతుంది. ఇలా చేసినప్పుడు పి ఇంటూ 1+5/100 3 సంవత్సరాలు మైనస్ పి మైనస్ 3×5=15 P/100గా చెప్పడం జరుగుతుంది. దీనిని మనం సూక్ష్మీకరించినప్పుడు 21/20 అనగా 9261/8 పి మరియు P/1 15 P/100గా చెప్తాము. దీని నుండి మనం పీని కారణాంకంగా తీసినప్పుడు 9261 మైనస్ 8000 మైనస్ 1200/8000గా మనం దీన్ని చెప్తాం. దీని యొక్క భేదాన్ని మనం చూసినట్టయితే 61P/8000గా చెప్తాము. సో మనకు చక్రవడ్డీకి మరియు బారు వడ్డీకి 3 సంవత్సరాలకు 5%తో గల భేదము 61P/8000గా మనం చెప్పవచ్చు. ఇదే విధంగా మనం దీన్ని చూసినట్టయితే అనగా 3 సంవత్సరాలకు 61P/8000 అనగా మనము అసలు 8000 అయినప్పుడు వాటి మధ్య భేదము 61గాను మరియు అసలు 16,000 అయినప్పుడు వాటి మధ్య భేదము 122గాను మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా ఈ భేదాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఇది మనకు ముఖ్యమైన సూత్రంగా చెప్పవచ్చు. సో ఇదే విధంగా మనము శాతాలలో చూసినట్టుగా ఏదేని ఒక సంఖ్య బారు వడ్డీలో, మొదటగా మనం బారు వడ్డీని చూద్దాం. ఏదేని ఒక సంఖ్య 6% పెరిగి మొదటి సంవత్సరంలో 6%, 2వ సంవత్సరంలో 6% పెరిగినప్పుడు మొత్తం పెరుగుదల 2R%గాను, 6% పెరిగి 6% పెరిగి 3వ సంవత్సరం 6% పెరిగితే మొత్తం పెరుగుదల 3R%గా చెబుతాము. అదేవిధంగా మనము చక్ర వడ్డీలో పెరుగుదలను చూసినట్టయితే 6%+6% పెరుగుదలను మనము శాతములలో ఇచ్చిన సూత్రం ప్రకారము 2R+R²/100గా చెబుతాము. అదేవిధంగా ఒకవేళ 6% 6% 6% 3R% పెరిగినప్పుడు దీన్ని మనం 3R+3R²/100+R³/10,000గా చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము ఈ సూత్రాలను ఉపయోగించి చక్రవడ్డీకి సంబంధించిన ప్రశ్నలను చేద్దాం. ఇప్పుడు మనం చక్రవడ్డీకి సంబంధించిన కొన్ని ప్రశ్నలను చూద్దాం. సో మొదటగా ఒకే సంవత్సర చక్రవడ్డీ ప్రకారము కొంత సొమ్ము 3 సంవత్సరాలలో 12,000 మరియు 6 సంవత్సరాలలో 15,000 అయితే మొత్తమైతే అసలు సొమ్ము ఎంత? మొదటగా మనం చూసినప్పుడు అసలు పీగా తీసుకున్నప్పుడు 3 సంవత్సరాలలో అనగా P×1+R/100³ 12,000గాను మరియు ఈ 12,000 మరియు మరల 3 సంవత్సరాలలో అనగా 1+R/100³ 15,000గా అవ్వడం జరుగుతుంది. ఈ మొదటి సమీకరణాన్ని 2వ సమీకరణముచే భాగించినప్పుడు మనకు P/12=12/15 రావడం జరుగుతుంది. సో P=, మొదటగా మనం దీనిని సూక్ష్మీకరించినట్టయితే 3×4 × 3×5 అనగా 4/5×12,000 అనగా 5×1=5, 2400. సో
మనము ఇచ్చిన అసలు 9600గా తీసుకోవచ్చు. దీనికి మనము సులువైన పద్ధతిలో చూసుకున్నట్టయితే మనం ఎప్పుడు కానీ ఒక సొమ్ము ఎక్స్ను ఎన్ సంవత్సరాలకు పెట్టినప్పుడు అది వైగా అయితే మరియు మరి ఎన్ సంవత్సరాల తర్వాత అది జెడ్గా మారినప్పుడు వీటి మధ్యలో నిష్పత్తి అనగా మొత్తానికి మరియు అసలుకు మధ్య నిష్పత్తి ఎల్లప్పుడూ సమానంగా ఉంటుంది. కాకపోతే మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే సంవత్సరాలు సమానంగా ఉండేలా చూసుకోవాలి. సో వై బై ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు జెడ్ బై వైగా అనగా ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు వై స్క్వేర్ బై జెడ్గా మనం చెప్పవచ్చు. సో ఈ సూత్రం ద్వారా మనము దీన్ని సులువుగా కనుక్కోవచ్చు. సో ఇప్పుడు మనం మరొక ఉదాహరణ చూద్దాం. అసలు రూపాయలు 80,000పై సాలుకి 10% చక్ర వడ్డీ రేటుతో 16,800 వడ్డీ వచ్చేటట్లు ఒక బ్యాంకులో ఉంచితే ఆ అసలును బ్యాంకులో ఉంచాల్సిన కాల పరిమితి. సో మొదటగా మనము కాల పరిమితిని కనుక్కోవాలి. మనకు వచ్చిన వడ్డీ 16,800 అనగా మనకు వచ్చిన మొత్తము 80,000 ప్లస్ 16,800 అనగా 96,800గా మనం గమనించవచ్చు. ఇదే విధంగా 96,800 మనం దీని అసలుతో డివైడ్ చేసినప్పుడు 1 ప్లస్ 10% వడ్డీ కావున 10/100^n మనం చెప్పుకోవచ్చు. మొదటగా ఈ 2 జీరోలను క్యాన్సిల్ చేసినప్పుడు దీనిని మనం 8 చే భాగించుకుందాం. 8 to 100 8 ఒకట్లు 8 రెండ్లు 8 ఒకట్లు అనగా 11/10² ఇజ్ ఈక్వల్స్ టు 11/10^n. భూములు సమానం కావున వీటి ఘాతాలను మనం సమానం చేసుకుందాం. సో మనము దీనిని ఉంచవలసిన కాలము 2 సంవత్సరాలుగా చెప్తాము. సో కేవలం 2 సంవత్సరాలలోపు మనకు 16,800గా వడ్డీని చెప్పగలము. అదేవిధంగా మనము సూత్రాన్ని ప్రతిక్షేపించకుండా చేయదలిచినప్పుడు మొదటగా 80,000పై 10%ని కనుక్కోండి. 80,000పై 10% మనము 8,000గా గుర్తిస్తాము అనగా మొదటి సంవత్సరం వడ్డీ 8,000గాను మరియు ఈ 8,000ను అసలుకు కలిపితే 88,000గాను మరియు దీనికి 10% కనుక్కున్నట్టయితే మనకు 8,800గాను చెప్పవచ్చు. అనగా మొదటి సంవత్సరం వడ్డీ 8,000, 2వ సంవత్సరం వడ్డీ 8,800 అనగా 16,800 కేవలం 2 సంవత్సరాల వడ్డీగా మనము చెప్పవచ్చు. సో ఈ విధంగా కూడా వచ్చిన వడ్డీని 2 సంవత్సరాల్లో వచ్చిందని మనం చెప్పవచ్చు. సో ఇప్పుడు మనం మరొక ఉదాహరణ చూద్దాం. కొంత మొత్తం 8% సాలిన చక్ర వడ్డీతో 2 సంవత్సరాలలో 2,916 రూపాయలు అయితే ఆ మొత్తం ఎంత? సో మొదటగా మనం చూడాల్సింది, మనకు అడిగింది ఆ మొత్తం ఎంత. ఆ కొంత మొత్తాన్ని మనం అసలుగా చెప్తాము. సో మొదటగా సూత్రాన్ని ఉపయోగించినట్టయితే అమౌంట్ ఇజ్ ఈక్వల్స్ టు P × 1 ప్లస్ R/100^n. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది P, కాబట్టి ఇచ్చిన మొత్తము 2,916. సో 2,916 చూసినట్టయితే కనుక్కోవలసిన P ప్లస్ 8/100/2 సంవత్సరాలు. సో మొదటగా మనం చూసినట్టయితే P ఇంటూ దీన్ని మనం 27/2/25 అనగా దీన్ని మనం 27/25² రాసుకోవచ్చు ఇజ్ ఈక్వల్స్ టు 2,916. మనము సంఖ్యా వ్యవస్థలో చూసినట్టుగా 29/16 అనగా 54 యొక్క వర్గంగా దీన్ని మనం చెప్పవచ్చు. అనగా 22 ఒకట్లు 27 ఒకట్లు 27 రెండ్లు. ఓకే, అనగా దీన్ని మనం 25²
ఇంటూ 2 స్క్వేర్ అనగా 50 స్క్వేర్గా మనం చెప్పవచ్చు, 2500గా మనం దీన్ని చెప్పవచ్చు. ఈ విధంగా మనము ఈ ప్రశ్నను వర్గ సంఖ్యను గుర్తించడం ద్వారా అతి సులువుగా చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు వర్గ సంఖ్యను గుర్తించని ఎడల దీనిని మనం మొదటగా 27చే లేదా 9చే భాగించవలసి సూక్ష్మీకరించుకోవలసి ఉంటుంది. చివరగా మీకు వచ్చేది 4 కాబట్టి 625 x 4 చేసినట్టయితే మీకు 2500గా మీ జవాబు వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాం. సాలుకు 16.3% చొప్పున 3 సంవత్సరాలకు కొంత సొమ్ముపై చక్రవడ్డీ 12,700 అయినది. అదే సొమ్ముపై అంతే వడ్డీ రేటుతో సమయానికి సాధారణ వడ్డీ ఎంత అవుతుందో మనం ఇప్పుడు కనుక్కుందాం. మొదటగా 3 సంవత్సరాలకు అయిన చక్రవడ్డీని మనం కనుక్కున్నట్లయితే, మొదటగా మనము పెట్టిన అమౌంట్ ఇస్ ఈక్వల్స్ టు మనం పెట్టుబడి పెట్టిన అసలు మరియు 1 + 16.3 అనగా 1/6 అని మనం చెప్పవచ్చు. 3 సంవత్సరాలకు కాబట్టి 3 అనగా మనకు వచ్చే మొత్తము 7/6 అనగా 343/216 పిగా మనం చెప్పవచ్చు. అనగా మనకు వచ్చిన వడ్డీని మనం 343p మరియు 216 మైనస్ మనము పెట్టిన మొత్తం అనగా పి, 343 నుంచి 216ను మనం తీసివేసినట్లయితే 127p/216 అనగా దీన్ని మనం 12,700కు సమానం చేయాలి. మనము పెట్టుబడి పెట్టిన మొత్తము 21,600గా చెప్పవచ్చు. ఇప్పుడు మనము అంతే వడ్డీ రేటుతో అంతే సమయానికి సాధారణ వడ్డీని చూసినట్టయితే మనకు వచ్చిన వడ్డీ రేటు 1/6, అంతే సమయము అనగా 3 సంవత్సరాలు అనగా మనకు 50% వడ్డీ వస్తుంది. అనగా మనము పెట్టిన అసలులో 50% మనము దీనిని సాధారణ వడ్డీకి కనుక్కున్నప్పుడు 21,600ను మనము 10,800గా చెప్పడం జరుగుతుంది. అనగా మనకు సాధారణ వడ్డీతో పెట్టుబడి పెట్టినప్పుడు వచ్చే వడ్డీ కేవలం 10,800 మాత్రమే. ఈ విధంగా మొదట మనం అసలును కనుక్కొని అసలు నుండి సాధారణ వడ్డీని కనుక్కునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం మరొక ఉదాహరణను చూద్దాం. సాంవత్సరిక చక్రవడ్డీతో మొత్తము 2 సంవత్సరాలకు 4,840 మరియు 3 సంవత్సరాలకు 5,324 అయితే ఆ వడ్డీ రేటు ఎంత? మొదటగా మనం చూసినట్టయితే మనము పెట్టుబడి పెట్టిన మొత్తము ఎక్స్ గాను 2 సంవత్సరాల తరువాత 4,840గాను 3 సంవత్సరాలకు అనగా మరొక సంవత్సరం వేచి చూసినప్పుడు 5,324గాను అవుతుంది. మనకు ఇచ్చిన వడ్డీ చక్రవడ్డీ కావున చక్రవడ్డీని మనము ప్రతి సంవత్సరము చివరన వచ్చిన మొత్తం మీద కనుక్కోవడం జరుగుతుంది. అనగా మనకు 3వ సంవత్సరంలో వచ్చిన వడ్డీ 5,324 - 4,840 అనగా 484గా మనం గుర్తించవచ్చు. సో వడ్డీ రేటు అనేది 4,840లో ఎంత శాతం అని మనం కనుక్కున్నప్పుడు వడ్డీ రేటు వస్తుంది. అనగా 4,484/4,840 × 100 అనగా మనకు వచ్చిన వడ్డీ శాతము 10% గమనించవచ్చు. సో 4,840 నుండి 5,324కు గల పెరుగుదల శాతాన్ని మనం గమనించినట్టయితే
ఆ పెరుగుదల శాతాన్ని మనం వడ్డీ రేటుగా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఇదే విధంగా మనము మరొక ప్రశ్నను చూద్దాం. ఒక నిర్దిష్ట సొమ్ముపై 2 సంవత్సరాలకు సాంవత్సరిక చక్రవడ్డీ 408 మరియు అదే రేటుతో అదే కాలానికి బారు వడ్డీ 400 అయితే ఆ సొమ్ములో 10% మనం ఇప్పుడు కనుక్కోవాలి. మొదటగా చూసినట్టయితే బారు వడ్డీ 400 మరియు చక్రవడ్డీ 408 ఇవ్వడం జరిగింది. మనకు తెలిసిన సూత్రం ప్రకారము చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య భేదము 2 సంవత్సరాలకు గాను చక్రవడ్డీ మరియు బారు వడ్డీలకు మధ్య భేదము సూత్ర ప్రకారంగా PR² / 10,000 చెప్పవచ్చు. = 8 గాను మరియు 2 సంవత్సరాలకు గల బారు వడ్డీ 400 అయినప్పుడు 1 సంవత్సరానికి బారు వడ్డీ మనం 200 చెప్పవచ్చు. మొదటగా 1వ సమీకరణాన్ని 2వ సమీకరణాన్ని చూసినట్టయితే మనకు 2వ సమీకరణం యొక్క వర్గాన్ని చేద్దాం. P² R² / 10,000 2వ సమీకరణం యొక్క వర్గాన్ని మనం చేసినప్పుడు = 200 వర్గము 200 × 200. దీన్ని మనం మొదటి సమీకరణంతో భాగించినప్పుడు మనకు R² 10,000 R² 10,000 PP క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది, అనగా కేవలము అసలు మనకు రావడం జరుగుతుంది. దీనిని మనం 4 చే లేదా 8 చే గుణించినప్పుడు 25 × 2 = 5,000 చెప్పడం జరుగుతుంది. ఈ 5,000లో 10% మనం 500 రూపాయలుగా చెప్పగలుగుతాము. సో ఈ విధంగా మనము శాతాలను వాటి యొక్క సూత్రాలను ఉపయోగించి దీన్ని కనుక్కోవడం జరిగింది. అదేవిధంగా మరొక ప్రశ్నను చూద్దాం. ఒక సొమ్ము 6 సంవత్సరాలకు చక్రవడ్డీతో 3 రెట్లు అవుతుంది. ఆ సొమ్ము 9 రెట్లు కావడానికి పట్టు సంవత్సరాల సంఖ్య. మనం చూసుకున్న సూత్రం ప్రకారం చూసినట్లయితే టీ రెట్లు కావడానికి ఎన్ సంవత్సరాల కాలం పడితే, T² రెట్లు కావడానికి 2N సంవత్సరాల కాలం పడుతుందని మనం చూసాము. అదేవిధంగా మనం చూసినట్టయితే 6 సంవత్సరాలకు 3 రెట్లు అవుతుంది, అనగా 3 రెట్లు కావడానికి 6 సంవత్సరాల కాలాన్ని మనం తీసుకున్నట్టయితే 3² అనగా 9 రెట్లు కావడానికి మనం తీసుకునే సమయము 2 × 6 = 12 సంవత్సరాలుగా మనం చెప్పవచ్చు. మొదటి సంవత్సరం 4%, 2వ సంవత్సరం 5%, 3వ సంవత్సరం 6% వడ్డీ రేట్లతో 3 సంవత్సరాలకు 25,000 అయ్యే చక్రవడ్డీని ఇప్పుడు మనం కనుక్కుందాం. సో కేవలము మనం కనుక్కోవలసినది 3 సంవత్సరాలకు దీనిపై సుమారుగా అయ్యే చక్రవడ్డీని మనం కనుక్కోవలసి ఉంటుంది. మొదటగా మనం చూసినట్లయితే మొదటిగా 4% మరియు 5% మరియు 6% వడ్డీలు ఉన్నాయి. ఒక సంఖ్యను X% మరియు Y% మరియు Z% పెంచినట్లయితే దానిలోని మొత్తం పెరుగుదలను X+Y+Z+XY+YZ+ZX/100% మరియు అదేవిధంగా XYZ/10,000% మనం చెప్తాము. ఇచ్చట మనము త్రిపద సూత్రాన్ని ఉపయోగించడం జరిగినది. ఇది మనము 4, 5, 6 విలువలను ప్రతిక్షేపించినప్పుడు 4+5 9 గాను 9+6 15% ప్లస్ అదేవిధంగా 4 5 20 4 5 6 30
నాలుగు ఆర్లు 24 బై 100 ప్లస్ 4 ఇంటూ 5 220 20 ఇంటూ 6 120 బై 10,000గా మనం చెప్పడం జరుగుతుంది. మొదటగా ఈ సున్నాని సున్నాని మరియు ఈ 15 పాయింట్ ఇది మనకు 7.4 గాను మరలా దీన్ని చేసినట్టయితే 0.012 గాను రావడం జరుగుతుంది. మనకు మొత్తం మీద వచ్చిన వడ్డీ శాతము 22.412గా మనం చెప్పవచ్చు. సో ఈ వడ్డీ రేటును మనం 25,000పై కనుక్కోవలసి ఉంటుంది. 25,000ను మనము 10,000/4గా తీసుకోవచ్చు ఇంటూ 22.412/100% అనగా మొదట ఈ 3 పాయింట్లను తీసివేసినట్లయితే 3 జీరోలు మరియు 3 పాయింట్లు మరియు 4 ఎక్కంలో మనము దీనిని కట్ చేసుకున్నట్టయితే 4 5లు మరియు 2 మళ్ళా 4 5లు మరలా మనం చూసినట్టయితే 4 8లు 4 3లుగా చెప్పవచ్చు. సో మనకు వచ్చే మొత్తం వడ్డీని 5 5. ఇప్పుడు మనము మరొక ఉదాహరణ చూద్దాం. మొదటి సంవత్సరం 4%, రెండవ సంవత్సరం 5%, మూడవ సంవత్సరం 6% వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకు రూపాయలు 25,000పై అయ్యే చక్ర వడ్డీ రూపాయలలో ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం చూసినట్టయితే మొదటి సంవత్సరానికి వడ్డీ రేటు మరియు రెండవ సంవత్సరానికి వడ్డీ రేటు మూడవ సంవత్సరానికి వడ్డీ రేటు భేదంగా ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూసినట్టయితే మనకు వచ్చే మొత్తం అనేది ఇచ్చిన అసలు పైన మొదటి సంవత్సరం వడ్డీ మనం 6.1గా తీసుకున్నట్టయితే మొదటగా మనం దీనిని 6.1% పెంచవలసి ఉంటుంది. తరువాత మనం దీనిని 6.2% పెంచవలసి ఉంటుంది. తరువాత దీనిని మనం 6.3% పెంచవలసి ఉంటుంది. సో ఇలా చేసినప్పుడు మనం 6.1, 6.2, 6.3 స్థానాలలో 4, 5, 6లను ప్రతిక్షేపించుకుందాం. మనకు మనం ఇచ్చిన మొత్తం సొమ్ము 25,000. మొదటగా 4% పెంచుకుందాం, తరువాత 5%, తరువాత 6% పెంచుకున్నట్లయితే మనము దీనిని మొదటగా సూక్ష్మీకరించుకుందాం. 1/25, 1/20, 3/50 అనగా 25,000 × 26/25 మరియు 21/20 మరియు 53/50. 50 × 20 1,000 గాను 25 ఒకట్లుగా చెప్తాము. ఇప్పుడు మనం 26 × 21 × 53ను చేసినప్పుడు ఫలితం 28,938గా వస్తుంది. అనగా ఇది మనకు అసలు ప్లస్ వడ్డీగా చెప్తాము. అనగా దీని నుండి మనం వడ్డీని కనుక్కోవడానికి 28,938 నుండి మనం 2,500ను తీయవలసి ఉంటుంది. అప్పుడు మనకు వచ్చిన వడ్డీ 3,938 రూపాయలుగా మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా మనము ఈ సూత్రాన్ని ఉపయోగించి ఈ వడ్డీని కనుక్కునే అవకాశం ఉంది. సో మరియు ఇప్పుడు మనం మరొక ఉదాహరణ చూద్దాం. 10% సాంవత్సరిక చక్రవడ్డీ రేటుతో ఒక వ్యక్తి 3,000 అప్పుగా తీసుకున్నాడు. ప్రతి సంవత్సరాంతరంలో అతను 1,000 వెనక్కు చెల్లిస్తాడు. అయితే 3వ సంవత్సరాంతంలో అతనికి ఉన్న అప్పును పూర్తిగా తీర్చేయాలనుకుంటే అతను చెల్లించాల్సిన సొమ్ము ఎంత? సో దీనిని మనం మొదటగా అతను తీసుకున్న అప్పు 3,000, 1 సంవత్సరం కాలం తర్వాత వడ్డీ 10% పెరుగుతుంది అనగా మనకు వడ్డీ 3,300గా అవుతుంది. తీసుకున్న అసలు ప్లస్ వడ్డీ కలిపినప్పుడు 3,300గా అవుతుంది. దీనిలో నుంచి మనం 1,000 రూపాయలు వెనుక చెల్లించినట్లయితే మనకు అసలు 2,300గా మారుతుంది. మరల దీనిని 10% పెంచినట్లయితే
2310% మనము 230గా చెప్పవచ్చు, అనగా 2530 రూపాయలుగా చెప్పవచ్చు. మనము తిరిగి దీనిపై 1000 రూపాయలు తిరిగి చెల్లించినప్పుడు మనకు వచ్చే ప్రిన్సిపల్ 1530గా చెప్పవచ్చు. ఇప్పుడు మరల దీనిని మనం 10%గా పెంచినట్టయితే, 153 రూపాయలు పెంచినట్టయితే 1683 రూపాయలు 3వ సంవత్సరం చివరకు మనం చెల్లించాల్సి ఉంటుంది. సో మొత్తానికి మనం 3 సంవత్సరాల తర్వాత చెల్లించాల్సిన అప్పు 1683గా చెప్పవచ్చు. సో ఈ విధంగా ప్రతి సంవత్సరం 1000 రూపాయలు వెనక్కు విస్తూ మరియు 10% దానిని పెంచుకోవలసి ఉంటుంది. 5% సంవత్సరిక చక్రవడ్డీతో 8000 రూపాయల మొత్తం 9261 కావడానికి పట్టు కాలము. సో మొదటగా మనం చూసినట్టయితే మనకు అసలు మరియు మొత్తం ఇవ్వడం జరిగింది. మనకు ఇచ్చిన సూత్ర ప్రకారము a/p = 1+r/100⁵గా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఇచ్చిన అమౌంట్ 9261 మరియు ఇచ్చిన అసలు 8000, సంవత్సరక వడ్డీ 5% కావున 1+5/100ను మనము 1/20⁶ ఇచ్చట మనం ఎన్గా తీసుకోవడం జరుగుతుంది. అన్నప్పుడు 21/20³ = 21/20ⁿ. మనకు భూములు సమానమైనప్పుడు ఘాతాలను సమానం చేసుకోవచ్చు, అనగా n=3గా వస్తుంది, అనగా మనకు 3 సంవత్సరాల కాలం పడుతుంది. సో మనము ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న పట్టికను చూసినట్టయితే మనకు వడ్డీ 5% కావున 3 సంవత్సరాలు సమయం పడుతుందని డైరెక్ట్గా మనం చెప్పే అవకాశం ఉంటుంది. సో ఆ పట్టికను మీరు క్షుణ్ణంగా చదవండి. ఇప్పుడు మనం మరొక ప్రశ్నను చూద్దాం. 4% చక్రవడ్డీ చొప్పున 7 సంవత్సరాల చివరన ఏ యొక్క వాటా మరియు 9 సంవత్సరాల చివరన బి యొక్క వాటాకి సమానమయ్యేటట్లు రూపాయలు 3903ను ఏ మరియు బి మధ్య పంచినప్పుడు అప్పుడు బి యొక్క వాటా ఎంత? మనము ఏబీల మధ్య 3903 రూపాయలను పంచడం జరుగుతుంది. సో ఆ పంచేది విధానము చూసినట్లయితే 4% చక్రవడ్డీ చొప్పున 7 సంవత్సరాల చివరన ఏ యొక్క వాటా మనకు a×1+4/100⁷గాను మరియు 9 సంవత్సరాల చివరన అనగా b×1+4/100⁹. ఇప్పుడు మనం a/bని చూసినట్లయితే 1+4/100⁻²గా చెప్పవచ్చు. ఎందుకనగా 7, 9ని క్యాన్సిల్ చేసినట్లయితే, దీన్ని సూక్ష్మీకరించినట్లయితే మనకు మిగిలేది 1+6/100⁻². 1/4/100ను మనము 26/25² అనగా 676/625గా చెప్పవచ్చు. సో మనకు కావలసిన వాటా బి యొక్క వాటా అనగా 625 దీనిని మనం జత చేసినట్లయితే మనకు 1301 రూపాయి వస్తుంది. ఇంటూ మొత్తం వాటా 3903 రూపాయలు అనగా 1/3 625 × 3 చేసినట్టయితే 1885గా మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా మనం బి యొక్క వాటా కనుక్కుంటాము. అదేవిధంగా మనం మరొక ప్రశ్నను చూద్దాం. కొంత సొమ్ము చక్రవడ్డీపై 2 సంవత్సరాల్లో 4840 మరియు 3 సంవత్సరాలలో 5324 పెరుగుతుంటే వడ్డీ శాతం, ఇక్కడ మనం ముందుగా గమనించినట్టు
484 రూపాయలు పెరుగుతుంది, అనగా మనకు వడ్డీ శాతము 10% చెప్పవచ్చు. మరియు ఇప్పుడు మనం మరొక ప్రశ్నను చూద్దాం. ఏ అనే వ్యక్తి 6,000కు 5% సాలిన వడ్డీ రేటుతో బారు వడ్డీ కొరకు డిపాజిట్ చేశాడు. బి అనే వ్యక్తి 5,000ను 8% సాలిన వడ్డీ రేటుతో చక్ర వడ్డీకి డిపాజిట్ చేశాడు. 2 సంవత్సరాల తర్వాత వారికి వచ్చే వడ్డీలలో తేడా ఎంత ఉంటుంది? సో మొదటగా మనం చూసినట్టయితే 5% సాలిన వడ్డీ రేటుతో బారు వడ్డీ కొరకు డిపాజిట్ చేశాడు. సో ఇక్కడ 8% సాలిన వడ్డీ రేటుతో చక్ర వడ్డీకి డిపాజిట్ చేశాడు. మనకు కావలసినది 2 సంవత్సరాల తర్వాత, అనగా 5×2 బారు వడ్డీకి 10%, అనగా 10% 6,000లో చూసినట్టయితే 600 రూపాయలుగాను, మరియు 50,000పై 8%, అనగా 8% ప్లస్ 8% మనం చేసినట్లయితే 16.64%, 16.64/100 × 5,000గా మనం చెప్పవచ్చు. 0,0ని మనం కట్ చేస్తే 166.4×5ను మనం చేయవచ్చు. దీనిని మనం 2 చే గుణించి భాగించినట్లయితే 832గా చెప్పవచ్చు. సో మనకు వచ్చే వడ్డీ 832గా మనం చెప్పవచ్చు. సో ఈ 2 వడ్డీల మధ్యలో భేదాన్ని మనం గమనించినట్లయితే 232 రూపాయలుగా మనం దీన్ని చెప్పవచ్చు. సో అలాగే చివరిగా మరొక ప్రశ్న చూద్దాం. కొంత సొమ్ముపై సాలుకు 10% చొప్పున 2 సంవత్సరాలకు చక్ర వడ్డీ మరియు సాధారణ వడ్డీల మధ్య భేదము 631. ఆ మొత్తం సొమ్ము మనం చూసినట్టుగా సూత్రం ఆధారంగా PR² / 10,000 = 631. సో ఇచ్చిన శాతము 10% కావున 100/10,000 తీసుకున్నట్లయితే 631. 2 0లను కట్ చేసినప్పుడు మనకు 63,100 రూపాయలుగా అసలు వస్తుంది. సో ఈ విధంగా ఇచ్చిన ప్రశ్నలకు అప్లై చేయడం ద్వారా మనకు ప్రశ్నలను సులువుగా చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇచ్చిన ప్రశ్నలను క్షుణ్ణంగా పరిశీలించగలరని కోరుతున్నాను. సో థ్యాంక్ యూ.